వ్యూయర్స్, కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్ కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియస్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే సినిమా టికెట్స్ టేబుల్. ఓకేనా? మరి సినిమా టికెట్స్ అంటే ఒక థియేటర్ ఉండేది కదా, మరి ఆ థియేటర్కి ఒక నేమ్ అనేది ఉండేది కదా. మరి థియేటర్ నేమ్ ఏంటి? లక్ష్మీ డాల్బీ అట్మాస్. టోటల్ టికెట్స్ ఏంటంటే మొత్తం టికెట్స్ 650, సేల్ టికెట్లు 486 అంటే అమ్మిన టికెట్లు, అండ్ టికెట్ రేట్ వచ్చి 100 రూపీస్. మరి 100 రూపీస్ అండి, తగ్గకూడదు కదా, డాల్బీ అట్మాస్ కదండి థియేటర్ వచ్చి. మరి ఎంటీ టికెట్స్ ఇవన్నీ మనం కనుక్కోవాలి. ఎంటీ టికెట్స్, మిగిలిపోయిన టికెట్లు, నెట్ క్యాష్, చేతికి వచ్చింది ఎంత లాస్, అసలు మనోడు ఎంత లాస్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎంటీ టికెట్స్ కొనుక్కోవాలంటే ఏం చేస్తామంటే సింపుల్ ఫార్ములా, టోటల్ టికెట్స్ మైనస్ సేల్ టికెట్స్. ఓకేనండి? మరి నెట్ క్యాష్ ఏంటండి? చేతికి వచ్చిన క్యాష్, ఎన్ని టికెట్స్ అయితే అమ్మాడో టికెట్ రేటు మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఏంది? సేల్ టికెట్స్ ఇంటూ టికెట్ రేటు. ఓకేనండి? ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మరి లాస్, ఎన్ని అయితే మిగిలిపోయినాయో టికెట్లు అది ఇంటూ టికెట్ రేట్ వేస్తాం. చూడండి, ఎంటీ టికెట్స్ ఇంటూ టికెట్ రేటు. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేశాను. అక్కడ థియేటర్ నేమ్స్ అంటే థియేటర్స్ ఎక్కువ ఉంటాయి, టోటల్ టికెట్స్ అంటే కెపాసిటీ అనేది ఎక్కువ ఉండిద్ది, టికెట్ రేటు కూడా డిఫరెంట్గా ఉండిద్ది చూద్దాం. చూడండి, మొత్తం ఇక్కడ థియేటర్స్ వచ్చి చాలా ఉన్నాయండి, టోటల్ టికెట్స్ అంటే కెపాసిటీ వచ్చి చాలా ఉన్నాయి, అండ్ సేల్ అండ్ టికెట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం సేల్ అండ్ టికెట్లు మొత్తం అమ్ముడిపోయినాయి. చూడండి, ఏది శేష్ మహల్లో అంటే 550 550, ఏదో బిచ్చగాడి సినిమా ఆడుతుందేమో. ఓకేనండి? చూడండి, టికెట్ రేట్లు కూడా ఇక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎంటీ టికెట్స్, మిగిలిపోయిన టికెట్లు అండి. దీనికి ఫార్ములా ఏంటండి? ఈజ్ ఈక్వల్ టు అంది, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి కదా ఎక్సెల్లో. ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాల్సిందే. ఈజ్ ఈక్వల్ టు టోటల్ టికెట్స్ మైనస్ సేల్ టికెట్లు, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా మనకి ఎంటీ టికెట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనండి? చూడండి, ఇప్పుడు రిమైనింగ్ థియేటర్స్ కూడా మనం ఎంటీ టికెట్స్ కనుక్కోవాలంటే ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు అనే అదే ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ముందుగా ఫార్ములా అప్లై చేసిన వాల్యూ ఆ సెల్లో ఫిల్ హ్యాండిల్ని యూజ్ చేసి డైరెక్ట్గా తీసుకురావచ్చు. ఇక్కడ దాదాపు ఒక 20 or 10 ఉన్నాయి థియేటర్స్, 10 అయినా సరే, 200 అయినా సరే, ఎన్ని అయినా సరే డైరెక్ట్గా తీసుకురావచ్చు. ఎలా అంటే ఏం లేదు, ఈ సెల్ని సెలక్షన్ చేయండి, ఫిల్ హ్యాండిల్ ఇదిగోండి ఇక్కడ ఉండేది కార్నర్లో ఉండిద్ది, దీన్ని ప్రెస్ చేసి మీకు ఎక్కడ దాకా అయితే ఆన్సర్స్ కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనండి? ఇలా కాదు, మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువసేపు డ్రాగ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూ అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తున్న ఈ వాల్యూ దగ్గర ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏది ఎండింగ్ థియేటర్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలాగే నెట్ క్యాష్ కొనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టికెట్లు అయితే అమ్మాడో అంటే సేల్ టికెట్లు ఇంటూ టికెట్ రేటు, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, వచ్చిందా రాలేదా. అలానే లాస్, మనోడు ఎంత లాస్ అయ్యాడు, ఈక్వల్ టు ఎన్ని టికెట్లు అయితే మిగిలిపోయినాయో అది ఇంటూ టికెట్ రేటు, ఎంటర్ కొట్టండి, వచ్చిందా రాలేదా. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఇదిగోండి వచ్చిందండి. ఓకేనండి? ఈ విధంగా సినిమా టికెట్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయించండి. ఓకే వ్యూయర్స్? వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.